మలిదశ తెలంగాణ ఉద్యమంలో మానుకోటది ప్రత్యేక స్థానం ఉద్యమ చరిత్ర దాని సొంతం మానుకోటగా ప్రసిద్ధి పొందిన మహబూబాబాద్ జిల్లా పూర్తిగా వెనుకబడిన గిరిజన జిల్లా ఇప్పుడిప్పుడే వైద్య విద్యాపురంగా అభివృద్ధి బాటలో నడుస్తుంది రెండు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన మహబూబాబాద్ జిల్లాపై దూరదర్శన్ అందిస్తున్న పోల్ పాయింట్ అవతరించిన మహబూబాబాద్ జిల్లా పూర్తిగా వెనుకబడిన గిరిజన ప్రాంతం మునుపడి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పన్నెండు మండలాలు ఖమ్మం జిల్లాకు చెందిన బయ్యారం గార్ల మండలాలతో మహబూబాబాద్ జిల్లా ఏర్పడింది రెండు రెవెన్యూ డివిజన్లు మహబూబాబాద్ ఉన్నాయి గలగలపారే జలపాతాలకు మహబూబాబాద్ జిల్లా నెలవు పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు కూడా ఉన్నాయి వరి విస్తీర్ణం కూడా ఎక్కువ జిల్లాలో తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడి కొత్త కలెక్టరేట్ భవనం నిర్మించుకుని ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది మహబూబాబాద్ జిల్లా వైద్య విద్యాపరంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ జేఎన్ ఇంజనీరింగ్ కళాశాల హార్టికల్చర్ డిగ్రీ కళాశాలలు జిల్లాలో ఏర్పాటయ్యాయి అయితే జిల్లాలో ప్రధాన సమస్య గిరిజన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లోని అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు మరో ప్రధాన సమస్య తాగునీటి కొరత కేసముద్రను మున్సిపాలిటీ చేయాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది గూడూరు కేసముద్రం నెల్లికుదురు మండలాల్లో క్వారీలు ఉన్నాయి ముడి సరుకును ఇతర ప్రాంతాలకు తరలించకుండా స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి మహబూబాబాద్ పట్టణంలో రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు కూడా చేపట్టాలని డిమాండ్ ఉంది రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ డోనకల్ ఉన్నాయి ఈ రెండు కూడా ఎస్టీ నియోజకవర్గాలే మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు కేశముద్రం మహబూబాబాద్ నెల్లికుదురు ఇనుగుర్తి మండలాలు డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్ కొరవి మరిపేడ నర్సింహులపేట చిన్నగూడూరు దంతాలపల్లి సీరోలు మండలాలున్నాయి పెద్ద పెద్దవంగర మండలాలు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోకి కొత్తగూడ గంగారం మండలాలు ములుగు నియోజకవర్గం పరిధిలోకి బయ్యారం గార్ల మండలాలు ఇల్లందు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి మహబూబాబాద్ నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఉన్నారు ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గంగా మారింది ఆ ఎన్నికల్లో మాలోత్ కవిత కాంగ్రెస్ తరపున గెలుపొందారు తెలంగాణ ఏర్పాటు తర్వాత మహబూబాబాద్ లో గులాబీ జెండా ఎగిరింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోద్ కవిత ఆ తర్వాత బీఆర్ఎస్ చేరి ఎంపీ అయ్యారు గత ఎన్నికల్లోనూ బానోత్ శంకర్ నాయక్ పదమూడు వేలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై నెగ్గారు ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడంపై శంకర్ నాయక్ దృష్టి పెట్టారు అయితే బీఆర్ఎస్ లో నెలకొంది మరోవైపు బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి బీఆర్ ఆధిక్యానికి గండి కొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ స్థానిక వైద్యులు పోటీ పడుతున్నారు బీజేపీ అభ్యర్థిగా హుస్సేన్ నాయక్ ను పార్టీ ఖరారు చేసింది జిల్లాలోని మరో నియోజకవర్గమైన డోర్నకల్లో సుమారు రెండు లక్షల పద్నాలుగు వేల మంది ఉన్నారు డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఏకంగా పన్నెండు సార్లు కాంగ్రెస్ నెగ్గింది ఒకసారి టీడీపీ మరోసారి బీఆర్ఎస్ గెలుపొందాయి ఒక రకంగా ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డానాయక్ అడ్డాగా డవర్నకల్ కు పేరుంది ఆయన రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలుపొందిన ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచి కాంగ్రెస్ నుంచి నిలబడ్డ రెడ్యానాయక్ చేతిలో ఓటం పాలయ్యారు రెడ్డానాయక్ ఆ తర్వాత బీఆర్ఎస్ తో చేరి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర నాయక్పై పదిహేడు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు ఈసారి కూడా రెడ్డానాయక్ కు గులాబీ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ కోసం రామచంద్ర నాయక్ నెహ్రూ నాయక్ పోటీ పడుతున్నారు ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందో వేచి చూడవలసిందే బీజేపీ అభ్యర్థిగా ముఖ్య సంగీతం ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది మహబూబాబాద్ జిల్లాలో హస్తం ఆధిక్యానికి కండికొట్టి గులాబీ జెండా రెపరెపలాడుతోంది ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఆధిక్యం నిలుపుకుంటుందా కాంగ్రెస్ పూర్వవైభవం వైభవం సాధిస్తుందా లేదా కమలం వికసిస్తుందా ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది త్వరలో బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్